టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల లేదంటే పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడం వల్ల ఏదైతేనే మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఒక్క కార్పొరేషన్ కూడా దక్కించుకోలేదంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే చాలామంది తెలుగు తమ్ముళ్ళు అంటే కార్యకర్తల స్థాయిలో జరిగిన ఎన్నికలు కాబట్టి కార్పొరేట్ అభ్యర్థులు కానివ్వండి వార్డు మెంబర్లు కానివ్వండి చాలామంది వాళ్ళందరూ రోడ్డును పడ్డ పరిస్థితి కొన్ని చోట్ల అయితే మరీ దారుణంగా రోడ్డెక్కి వాళ్ళు నిరసన దీక్షలకు దిగుతున్న పరిస్థితి. అంటే ఎవరి మీదో కాదు అధికార పక్షం మీద కాదు ధరలు పెరుగుతున్నాయని కాదు నిత్యావసర ధరలు తగ్గించాలని కాదు తమను తమ పార్టీ మోసం చేసింది అంటూ రోడ్డెక్కుతున్నారు దీక్షలకు దిగుతున్నారు పార్టీ నాయకులు సహకరించకపోవడం వల్లే తాము ఓటమి చెందాము అనేది తెలుగు తమ్ముళ్ళ యొక్క ఆవేదన. ఇది ఒక విజయవాడలోనో ఒక విశాఖపట్నంలోనో లేదంటే ఒక గుంటూరులోనో కాదు చాలా చోట్ల ఈ పరిస్థితి ఎదురవుతుంది. తాజాగా మనం చూసాం బుద్ధా వెంకన్న గారికి సంబంధించి ఒక కార్పొరేటర్ అభ్యర్థి ఏ రకంగా వ్యాఖ్యలు చేశారు అనేది ఆడియో సంచలనమైంది. ఇప్పుడు తాజాగా విశాఖపట్నంలో కూడా అదే జరుగుతోంది. మహారాణిపేటలో అక్కడ జీవీఎంసీ ఎన్నికల్లో తాము ఖర్చు చేసిన డబ్బులు ఇమీడియట్గా తిరిగి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ అక్కడ 30వ వార్డు టీడీపీ అభ్యర్థి పాడుగు సుగుణ అలాగే ఆమె భర్త కుమార్ ఇద్దరు కూడా నిరాహార దీక్షకు దిగారు. పార్టీ పెద్దలు ఆదేశాల మేరకు అప్పులు చేసి వాళ్ళ బంగారాలు కొదువు పెట్టి అంటే తాకట్టు పెట్టి మరి ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టాం కానీ ఒక్క నాయకుడు కూడా తమ వైపు ప్రచారం చేయకపోవడంతో తాము ఓటమి పాలేమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే విజయవాడ విషయానికి వచ్చేసరికి ఎన్నికలకు ముందే ఇరు వర్గాల మధ్య బయటపడిన విభేదాలు అంటే ఇంటి గుట్టు రచ్చగీడ్చినట్టు ఎంపీ కేసీఆర్ నాన్నగారి మధ్య అలాగే వీళ్ళ ముగ్గురు బుద్ధ వెంకన్న నాగుల మీర అలాగే బోండా వీళ్ళ ముగ్గురు కలిసి వచ్చిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దాని కారణంగా వీళ్ళెవరూ కూడా సహకరించకపోవడం అభ్యర్థులకి తెలుగుదేశం పార్టీలో జరిగిన ఈ రచ్చ కారణంగా చాలామంది వైసీపీకి జంప్ అయిపోవడం కారణం ఏదైతేనో ఫలితం మాత్రం ఘోర పరాజయం. చాలామంది రోడ్డును పడ్డారు నాయకులు బాగానే ఉన్నారు క్రింది స్థాయి నేతలే ఇప్పుడు పరిస్థితి అధోగతి పాలయ్యింది అనేది. అంటే ఒకప్పుడు కార్యకర్తలే దేవుళ్ళు తెలుగుదేశం పార్టీకి అన్న నారా చంద్రబాబు నాయుడు గారు మరి వీళ్ళకి ఏమైనా న్యాయం చేస్తారా లేదంటే కింది స్థాయి నాయకత్వాన్ని కూడా కోల్పోయే దిశగానే నిర్ణయాలు ఉంటాయనేది వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.